ఇంకా తారక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం అంటే నేను వయసులో తారక్ నాకంటే చాలా చిన్నవాడైనా కూడా నాకంటే సీనియర్. అంటే తను చేసిన ఫిలిమ్స్ 21 ఫిలిమ్స్ చేశాను, 21వ సినిమా. నేను తనకంటే తక్కువ సినిమాలు చేశాను. తన సంస్కారం అంటే అన్ని సినిమాలు చేసిన హీరో అయ్యండి, పెద్ద స్టార్ అయ్యండి, మాకంటే ముందే చాలా పెద్ద స్టార్డమ్ చూసి కూడా ఈరోజు బాష అనే సినిమాని ఎలా తీయగలిగానంటే దానికి కారణం 100% తారక్. ఎందుకంటే నేను ఎలా చేయను, నేను ఇలా వేసుకోను అంటే నేనేం చేయలేను, ఏదో ఒక రకంగా తీస్తాను సినిమా. కానీ నాకేం కావాలో అది చేశాడు, నాకు ఎలా కావాలో అలా చేశాడు, 100% కోఆపరేట్ చేశాడు, కాబట్టి సినిమా తీయగలను. థ్యాంక్ యూ తారక్. ఈ బాష అనే ప్రాజెక్ట్ ఇలా రావడానికి ముఖ్య కారకుడు తారక్. తను అలా కోఆపరేట్ చేస్తుండకపోతే ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపెట్టాను కూడా. ఇదంతా కూడా నీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే. అంటే నేను ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఎలాంటి సినిమా తీస్తాం, ఏ కథ తీస్తాం అని ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ నన్ను అడిగేవారు కాదు. ఒకటే ఒక వార్నింగ్ లాగా నాకు ఒకటే చెప్పేవారు, డ్యాన్సులు 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 అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇంత అడుగుతున్నారంటే తారక్ అంత వండర్ఫుల్ డ్యాన్సర్. అంటే ఈ మధ్యకాలంలో తను సరిగ్గా అది కుదరకో ఏంటో సరిగ్గా కొంచెం అంత చేయలేదు అని అన్నప్పుడు అందరూ ఫ్యాన్స్ అదే అడుగుతూ ఉండేవారు. అప్పుడు నేను అనుకున్నాను చాలా కేర్ తీసుకోవాలి సాంగ్స్ విషయంలో అని అనుకున్నప్పుడు శేఖర్ అనే మాస్టర్తో ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. ఓ సాంగ్ తనతో చేయించి నేను చూసి ముందు అసలు మూమెంట్స్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత ఒక మూమెంట్ చూస్తే తారక్తో అన్నాను. మా శేఖర్ కూడా తారక్తో ఎప్పుడు పనిచేయలేదు, తను అన్నాడు ఇది రిహార్స్ చేస్తే బాగుంటుంది సార్ ఆయన అని అన్నాడు. అప్పుడు నేను తారక్ దగ్గరికి వెళ్తే అలాగే అన్న కాదని అన్న కదా ఇది అలాగే చేద్దాం అన్నాడు. కానీ చేయలే, చివరి వరకు చేయలే, నాకు టెన్షన్. స్టార్ట్ చేస్తున్నాం ఎలా చేస్తాడో మూమెంట్ అని అనుకుంటే అన్బిలీవబుల్ అసలు నేను షాక్ అయిపోయాను. అప్పుడు రాజమౌళి గారు యమ దొంగలో పెద్ద ఎన్టీఆర్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు, ఆయన క్యారెక్టర్ ఉన్నది సీజీలో చేసి ఒక డైలాగ్ చెప్పించారు, నాట్యం నీకు దేవుడిచ్చిన వరం అని. నిజం అని అనుకున్నాను, అది నిజమేని అప్పుడు తెలుసుకున్నాను ప్రత్యక్షంగా. అంటే తను అన్బిలీవబుల్, నేను ఎప్పుడు చూడలేదు అలాగంటే అలా ఫట్ను పిక్ చేసి నేను శేఖర్ని అడిగాను ఏంటిదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ అన్నాడు శేఖర్. అంత మంచి డాన్సర్ తను, తనని మోటివేట్ చేయాలి, తనని కెలకాలి, కెలిగితే ఏమైనా చేసేస్తాడు. అవన్నీ ప్రతి సాంగ్లోనూ అంటే ఈ సినిమాలో సాంగ్స్ ఎలా చెప్పాలి, నేను మాసిగా చెప్పాలంటే ఎరగదీసాడు అన్నట్టు అంటారు కదా. మ్యాక్సిమం అంటే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి ఈ సినిమాలో డ్యాన్సులు ఉంటాయి, అంత బాగా చేశాడు తమన్. లాస్ట్ మార్చ్ 6th నాకు గుర్తు డైమండ్ గర్ల్ అనే ట్యూన్ ఇచ్చాడు. లాస్ట్ మళ్ళీ రంగోలీ సాంగ్ ఓకే అయ్యేటప్పటికి మార్చ్ 6th ఓకే అయింది మనం. అంటే 1 ఇయర్ ఈ 6 పాటల కోసం చాలా కష్టపడ్డా. అంటే నాకు సింపుల్ చెప్పడం ఇది కాదు ఇంకోటి అని, నాకు సింపుల్ నేను చెప్పి ఇది అంతా కూడా తమన్ కష్టం. ఒక నిజం చెప్పాలంటే విజయ్ ఒక స్టూడెంట్ లాగా పనిచేసాడు, అంత సీనియర్ ఫైట్ మాస్టర్ అయ్యండి, అతను వండర్ఫుల్ ఫైట్ మాస్టర్ అయ్యండి కూడా ఈ సినిమా అదిరిపోవాలి విజయ్, మనం ఏదో సీనియర్స్ లాగా బిహేవ్ చేయద్దు, ఈ సినిమాకి కష్టపడి పని చేద్దాం, దీన్ని కథ చేద్దాం అనే రిఫరెన్స్ లేదు. ఒక స్టూడెంట్ లాగా పొద్దున్న వచ్చి ఆఫీస్లో కూర్చుని అలా చేసి ఆ సినిమాని మన ఫైట్స్ యాక్షన్ ఫెంటాస్టిక్ వచ్చిందని. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక ఇంకొక మాట గణేష్ గురించి చెప్పాలి. గణేష్ నాతో అన్నాడు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తాను, నేను ఇప్పుడు చెప్తున్నాను గణేష్తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను. నేను నిజంగా ఈ సినిమా అయిపోతుంటే లాస్ట్ ఎడిటింగ్ రూమ్ నా పని అయిపోయి ఇందాక ఆ లాస్ట్ ఇయర్ ఏదో కరెక్షన్ ఉంటే చేసి వచ్చినప్పుడు ఒక మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది గణేష్. తప్పకుండా త్వరలో మళ్ళీ మళ్ళీ సినిమా చేస్తాం. లవ్ యూ తారక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో శ్రావణ్ జాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.